విశ్వక్ సాయి నటించిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా లిమిటెడ్ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు పోటీగా డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా భారీగా రిలీజ్ అవ్వడం ఇతర సినిమాలు కూడా ఉండటంతో ఓపెనింగ్స్ మరీ అనుకున్న రేంజ్ లో రాలేదు. దాంతో అఫీషియల్ కలెక్షన్ అని ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కానీ తొలి రోజు సినిమా సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ అటు ఇటుగా 65 లక్షల నుండి 70 లక్షల వరకు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందని, వరల్డ్ వైడ్ గా 85 లక్షల వరకు షేర్ సినిమా మొదటి రోజు అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండవ రోజు సాధించిన కలెక్షన్స్ మొదటి రోజు కన్నా కూడా బెటర్ గా ఉండే అవకాశం ఉందని సమాచారం. రెండవ రోజు పాజిటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో ఆక్యుపెన్సీ మొదటి రోజు కన్నా కూడా చాలా బెటర్ గా రెండవ రోజు కొనసాగించింది ఈ సినిమా. రెండవ రోజు మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 90 లక్షల నుండి 1 కోటి వరకు కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టోటల్ వరల్డ్ వైడ్ గా 2 కోటికి పైగా షేర్ అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా 2 రోజులు పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా 1.85 కోట్ల నుండి 1.9 కోట్ల వరకు షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉందని, ఇక వీకెండ్ మొత్తం మీద సినిమా 3 కోట్లకు పైగా కలెక్షన్లతో వీకెండ్ పూర్తి చేసుకునే ఛాన్స్ ఉందని అంటూ ఉండటం విశేషం. ఇదే కనుక జరిగితే బిజినెస్ లో సగం వరకు రికవరీ వీకెండ్ లోనే సొంతం చేసుకోబోతుందని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 6.3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తొలి 2 రోజుల్లో ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తట్టుకుని కూడా మంచి వసూలనే సొంతం చేసుకోగా, వీకెండ్ తర్వాత సగం బిజినెస్ ను రికవరీ చేస్తే మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎంతవరకు కలెక్షన్లతో సినిమా పరుగును కొనసాగిస్తుంది అన్నది ఆసక్తికరమని చెప్పవచ్చు. వీకెండ్ తర్వాత కంప్లీట్ గా ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్స్ ను క్లియర్ గా ఎంతవరకు వచ్చాయి అన్నది అప్డేట్ చేస్తాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.